ఆయనకు కత్తి మీద సాములా మారింది అందుకే నిత్యం ఏదో ఒక రూపంలో పార్టీలో హడావిడి సృష్టిస్తున్నారు పార్టీ పదవుల పంపకంతో చంద్రబాబు రోజుకు ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేస్తూ పార్టీలో మిగిలి ఉన్న నాయకులందరికీ పప్పు బెల్లాల్లా వాటిని పంచిపెట్టేస్తున్నారు అడిగిన వారికి అడిగిన వారికి అసంతృప్తులకు అసంతృప్తి లేని వారికి కూడా ఈ దఫా పార్టీలో ఏదో ఒక పదవి ఇచ్చేసారు పదమూడు జిల్లాల పార్టీ అధ్యక్షుల్ని పార్లమెంట్ స్థాయికి కుదించేసి ఏకంగా ఇరవై ఐదు మంది అధ్యక్షులను ఏర్పాటు చేశారు తాజాగా ఈ ఇరవై ఐదు నియోజకవర్గాలను మరో ఐదు విభాగాలు చేసి ట్రబుల్ షూటర్లను నియమించారు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం క్షేత్రస్థాయిలో విభేదాలు పరిష్కరించడం సమస్య వస్తే తక్షణం పరిష్కరించడం వంటివి వీరి బాధ్యతలు అసలు అధికారంలో లేని పార్టీలో అన్ని సమస్యలు ఉంటాయా ఉంటే వాటిని పరిష్కరించేందుకు ఇంతమంది అవసరమా అనేది చంద్రబాబుకే తెలియాలి అవసరం ఉన్నా లేకపోయినా పదవులు పనిచేస్తూ హడావిడి చేసేస్తున్నారు చంద్రబాబు మరో విచిత్రం ఏంటంటే పొత్తుల కోసం ప్రత్యేకంగా ఓ పోస్ట్ క్రియేట్ చేయడం భావసారూప్యం గల పార్టీలతో మాట్లాడి వ్యవహారం సెట్ చేయడానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి ఓ పోస్ట్ ఇచ్చేశారు చంద్రబాబు వీరితో పాటు లెక్కలేనన్ని నియామకాలు కూడా చేసేశారు మొత్తం మీద పొత్తుల కోసమే చంద్రబాబు ఓ పోస్ట్ క్రియేట్ చేశారంటే వాటి అవసరం టీడీపీకి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు పొత్తుల్లో వైసీపీ మినహా ఇంకే పార్టీని వదిలిపెట్టని చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో సోలోగా వెళ్లి బొక్క పడ్డారు పార్టీ చరిత్రలో కనే విని ఎరిగని పరాజయాన్ని మూటగట్టుకున్నారు అందుకే ముందస్తుగా పొత్తుల కోసం ఆయన హడావిడి పడుతున్నారు కుదిరితే బీజేపీ జనసేనతో కలిసి పోరాడాలని లేకపోతే బీజేపీ జనసేనను విడగొట్టి కేవలం జనసేనతోనే కలవాలనేది ఆయన మాస్టర్ ప్లాన్ మిత్ర లాభం లేకపోతే మిత్ర భేదం రెండింటిలోనూ చంద్రబాబుకి మాత్రమే లాభం ఇది ఆయన లాజిక్ ఇప్పటికిప్పుడు పొత్తులు లేవని బీజేపీ నేతలు బీరాలు పలుకుతున్నా మూడున్నరేళ్లలో చంద్రబాబును దగ్గరకు రాకుండా చేసుకోవడం వారికి కష్ట సాధ్యమే చంద్రబాబు హడావిడి చూస్తూ ఉంటే మాత్రం అమరావతి దీక్షతో పాటు జమలీ దీక్ష కూడా మొదలు పెట్టేటట్లున్నారు